ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంబేద్కర్కి ఘన నివాళి అర్పిస్తూ రాజ్యాంగం ఈ దేశంలో పౌరులకు ఇచ్చినటువంటి హక్కులని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని కీర్తించుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విలేకరుల సమావేశం పెట్టి మీడియా మీద ఒక అక్కసుని, ఒక పత్రికని చదవద్దు, ఒక టీవీని చూడొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లుగా మాట్లాడినటువంటి తీరు, ఇది అంబేద్కర్కి అవమానం, రాజ్యాంగానికి అవమానం. ఒక మీడియా స్వేచ్ఛని కూడా భరించలేనటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని అంబేద్కర్ని తలుచుకుంటున్నటువంటి ఈ రోజున మాట్లాడడం, నిజానికి ఇది ఒక పచ్చి నియంతృత్వం తప్ప మరొకటి కాదు. ఇవాళ దేశంలో చాలా రకమైనటువంటి అసహనాలు మాట వింటూ ఉన్నాం, కానీ మీడియా అసహనం అనేటటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ రాయకూడదు, తన అవినీతి గురించి ఎవరూ మాట్లాడకూడదు, ఒక ఫత్వా జారీ చేసినట్లుగా. నిజానికి పాకిస్తాన్లో ముషారఫ్ పాలనలో కూడా ఈ రకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. ఒక పత్రిక చదవద్దు, ఒక టీవీ చూడొద్దు అని చెప్పేటటువంటి స్థాయిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే, మరి ఆయనకి మానసిక ఆరోగ్యం చెడిపోయిందో, లేకపోతే నిజంగానే ఆయనకి ఆరోగ్యం వృద్ధాప్యంతో ఆరోగ్యం చెడిపోతుందో మనకు అర్థం కావడం లేదు. కానీ ఈరోజు మాట్లాడినటువంటి తీరు, ఇసుక మీద ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ మాట్లాడినటువంటి తీరు, ఇవాళ ఇసుక మీద లేకపోతే మిగతా విషయాల మీద అవినీతి అనేటటువంటిది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే సాక్షి పత్రికనో మాట్లాడడం లేదు. ఈనాడు పత్రిక ఇసుకాసురులు ఇవాళ మొత్తం కూడా మాఫియాను తలదన్నేలాగా రాజకీయ నేతలు ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నారని చెప్పి ఈనాళ్ళలో వచ్చినటువంటి కథనాలు, గోదావరి ఘోరాల దరి, చివరికి నది మధ్యలో కూడా అక్రమంగా రోడ్లేస్తున్నారు ఇసుక కోసం, అక్రమ తవ్వకాల కోసమని ఈనాడు రాసినటువంటి కథనాలు, ఇసుక మాఫియా మీద పెద్దలను ఎందుకు వదిలేస్తున్నారని చెప్పి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం, ఇసుక అక్రమ రవాణాను ఆపండి, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపండి అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. వాస్తవం ఇదైతే మీరు శ్వేతపత్రం పేరుతోటి గొప్పలు చెప్పుకుంటూ ఇసుక వ్యాపారం అంతా కూడా సజావుగా జరుగుతున్నట్లు, అసలు అక్కడ ఏమీ కూడా అక్రమాలు జరగనట్లు మాట్లాడుతున్నారు. శ్వేతపత్రం అనేదానికి ఇప్పటిదాకా ఒక క్రెడిబిలిటీ ఉంది. శ్వేతపత్రం అంటే కొన్ని వాస్తవాలు, కొన్ని సమస్యలు ప్రజల ముందుకు తీసుకొచ్చేటటువంటి ఒక సంస్కృతి ఇప్పటిదాకా కొనసాగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు దేన్నైనా మలినం చేయగలరు గనక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం అనేటటువంటి దాన్ని కూడా చివరికి మలినం చేసి పెట్టారు. ఒక అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, ఒక్క నిజం కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేస్తే మాత్రం ప్రయోజనమేముంది? ఇవాళ ఇసుక మీద, ఇసుక మాఫియా మీద, ఏ ముంబైలోనో ఏ పాకిస్తాన్లోనో మాఫియా అనేటటువంటి పదం విన్నాం, కానీ ఈ ఇసుక వ్యాపారం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలో ఇసుక అక్రమ వ్యాపారంతో గ్రామ గ్రామాన ఇసుక మాఫియా అనేటటువంటిది ఒక పదం వినపడతా ఉంది. డాక్రా మహిళలను అడ్డం పెట్టుకుని ఒక దందా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, సాక్షాత్తు ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఇసుక మాఫియాలో భాగమవుతున్నటువంటి తీరు ప్రతి మీడియాలోనూ కూడా వస్తున్నటువంటిది. ఇది కేవలం ఒక సాక్షిపత్రిక వ్యవహారం కాదు, రాస్తున్నటువంటిది. ఇసుక మాఫియా మీద రాష్ట్రం గగ్గోలు పెడుతూ ఉంటే, చివరికి రాష్ట్ర హైకోర్టు కూడా చివాట్లు పెడుతూ ఉంటే, ఇవాళ మీరు శ్వేతపత్రం పేరుతోటి ఇంత మరొకసారి ఇన్ని అబద్ధాలు మాట్లాడడం, ఇది మీకే చెల్లింది, ఇంకొకళ్ళు ఎవరికి సాధ్యం కాదు. ఈ రకంగా చేసే తప్పుడు పనులన్నీ చేస్తూ మీడియాని కూడా దబాయించి, విలేకరుల సమావేశంలో అడిగినటువంటి మీడియా వాళ్ళని కూడా బెదిరించి దబాయించి అబద్ధాలు మాట్లాడగలిగినటువంటి నేర్పరితనం మీకుంది కనుక శ్వేతపత్రం విడుదల చేయడం అంటే మీకు ఒక బొమ్మలాట అయిపోయింది. ఇసుక మాఫియా మీద ఈరోజు వాస్తవాలు ఇలా ఉంటే, ఇవాళ మీరు ఇసుక వ్యాపారాన్ని చాలా సజావుగా చేస్తున్నట్లు, దానిపైన ఏదో చాలా లాభసాటిగా జరుగుతున్నట్లు
ఇవాళ మీరు శ్వేతపత్రంలో మాట్లాడినటువంటి అన్నీ కూడా నూటికి నూరు పాళ్ళు అబద్ధాలు. ఆ అబద్ధాలు చెప్పే సమయంలో మీకు మళ్ళీ సాక్షి గుర్తొచ్చింది, ఎందుకంటే మీ మనసాక్షికి తెలుసు కనుక మీరు అబద్ధాలు చెప్తున్నారనేటటువంటిది. మళ్ళీ ఎక్కడ ఒక ప్రతిపక్షం లేకపోతే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పత్రికలు మీడియా ఎక్కడ మిమ్మల్ని మళ్ళీ ఉతికారేస్తాయేమోనని ముందుగానే సాక్షి పత్రికను చదవద్దు, లేకపోతే సాక్షి టీవీని చూడొద్దు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వినొద్దు, ఇదా మీరు చెప్పదలుచుకున్నది? ఎందుకు మీకు మీడియా ఇంత ఇంత అసహనం? మీకు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రాయకూడదు? ఏదో చాలా మాటలు మాట్లాడారు మీరు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి పత్రిక లేదు, బీజేపీ పార్టీకి పత్రిక లేదు, ఏ ముఖ్యమంత్రి ఇలా చేశాడు అని మాట్లాడుతున్నారు. మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, బహిరంగ చర్చకు సిద్ధంగాండి. మీడియాని ఈ రకంగా దిగజార్చినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ చేసిందా, బీజేపీ చేసిందా, బిజు పట్నాయక్ చేశాడా, నవీన్ పట్నాయక్ చేశాడా, లేకపోతే నితీష్ కుమార్ చేశాడా, జయలలిత చేసిందా, ఏ ముఖ్యమంత్రి చేశాడు ఈ రకంగా? జర్నలిజాన్ని ఒక పెయిడ్ జర్నలిజంగా మార్చినటువంటి ఘనత మీది కాదా? ఓపెన్ ఓపెన్ డిబేట్కు మీరు సిద్ధంగాండి. మీడియాని ఎవరు దిగజార్చారు ఈ రాష్ట్రంలో? మీకు 10 రకాల అద్దగొంతులు ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఒక గొంతు ఉండకూడదు. ఒక నిజాలు మీ అవినీతిని బయట పెట్టేటటువంటి ఒక మీడియా ఉండకూడదు. అన్ని బాకాలు వదలసిందేనా మీకు? ఉన్న ఒక్క మీ అవినీతిని ఎండగడుతున్నటువంటి ఒక్క పత్రికని మీరు సహించలేకపోతున్నారు. అది మీ అరాచక పాలనకు నిదర్శనం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారానికోసారి కేసులు కోర్టుకు వెళ్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది మీ పుణ్యం కాదా? ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకి? కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు కలిపి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఉద్దేశం కూడా మర్చిపోయి మీరు ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీతోటి చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే ఆయన ఇవాళ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చివరికి మీరు కిరణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కిపెట్టడం కోసం. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు మీరు. అది మీ స్థాయి, మీ నైతికత. ఇవాళ మీడియా ముందు మీరు లెక్చర్లు దంచడం కాదు, మీకు అసలు మనసాక్షి అనేటటువంటి దాంట్లోకి చూసేటటువంటి కల్చరే లేదు మీకు. అందుకనే మీరు కళ్ళార్పకుండా ఎన్నైనా మాట్లాడగలుగుతారు. మీడియా విలువలు దీని మీద మీరు మాట్లాడుతున్నారా? ఈ రోజున ఏ ఒక్కళ్ళని అడిగినా, ఈ పాత్రికేయ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సామాన్య విలేకరుని అడిగినా మీడియా విలువలు ఎట్లా దిగజారినీయో మీరు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీలో మీ ప్రాభవం మొదలైన దగ్గర నుంచి ఏ విలేకరిని ఎట్లా మేనేజ్ చేశారో, ఏ వ్యవస్థల్ని ఎట్లా లొంగదీసుకున్నారో. ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఒక పత్రిక చదివితే తలకాయ నొప్పి వస్తుంది, ఇంకో పత్రిక చదివితే చలి జ్వరం వస్తుంది, ఆరోగ్యాలు చెడగొట్టుకోమాకండి అని చెప్తున్నారంటే ఆ పత్రికని బాగా చదవమని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక పత్రికకి ఒక పార్టీకి ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి దడుస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇది విలువ కలిగినటువంటి విషయం. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ కంట్లో నలుసులాగా, మీ పంట కింద రాయిలాగా ఉన్నారు కనుకనే ఇవాళ మీకు ఆరోగ్యం చెడిపోతోంది, చలి జ్వరాలు వస్తున్నాయి. అందుకనే ఈ రోజున మీరంతా దబాయింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. శ్వేతపత్రాల పేరుతోటి బాక్సైట్ మీద మీరు మాట్లాడింది ఏంటండి? బాక్సైట్ మీద మీరు 2011లో గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ ఏంటి? ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? ఒక సక్రమంగా జరగాలన్నాను తవ్వకాలు, ఒక వ్యక్తికి కాదు కొన్ని ఒక పద్ధతిగా జరగాలని అని అన్నాను ఆ రోజు అని మాట్లాడుతున్నారు. మీ నాలుక ఎలా మడత పడతారా మాట్లాడమేనా? ఆధారాలు ఉండవనుకుంటున్నారా మీ మాటలకి? బాక్సైట్ మీద మీరు మీరు రిటర్న్గా గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ ఏంటి? అది వెబ్సైట్ నుంచి, మీ వెబ్సైట్ నుంచి ఎందుకు ఉన్నపడానా తొలగించుకున్నారు? దిక్కుమాలిన రాజకీయాలు చేయకండి దయచేసి. మీకు సత్తా ఉంటే, మీకు చావుంటే, మీకు ప్రజలపైన ప్రేమ ఉంటే ఒక నిఖార్సైనటువంటి పరిపాలన చేయండి, ఎన్నికల్లో తేల్చుకుందామని చెప్పి ఛాలెంజ్ చేయండి. కానీ మీరు 18 నెలల్లోనే మీరు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకొని ఈ రోజున మొత్తం కూడా
ఏ ఒక్కళ్ళని ఏ ఒక్క వర్గము కూడా సంతృప్తికరంగా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఉంచి ఇవాళ మీరు శ్వేతపత్రాల పేరుతోటి ఇసుక మీద శ్వేతపత్రం ఈ పేరుతోటి ప్రజల కళ్ళల్లో ఇసుక కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజున నవ్విపోతారు ఇట్లాంటి గంభీరమైనటువంటి మాటలు చెప్తూ ఉంటే. చేసేవన్నీ తప్పుడు పనులు చేస్తూ మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక అది మహిళా అధికారి మీద ఈ ఇసుక సంబంధించినటువంటి వ్యవహారం మీద దాడి చేస్తే మీరు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేశారు. ఒక పంచాయతీ పెద్దలాగా వ్యవహరించారు ఒక ముఖ్యమంత్రిలా కాకుండా. ఇవాళ మీరు ఇసుక మీద ఉపన్యాసాలు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. ఇసుక పేరుతో కింది స్థాయిలో జరుగుతున్నది ఎవరో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీరు మీడియా ముందు గంభీరమైనటువంటి ఉపన్యాసాలు నాలుగు నీతి మాటలు చెప్పేస్తే మొత్తం కూడా కిందంతా సజావుగా నమ్మేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా? అట్లా నమ్మకుండా ఉన్నందుకు మీరు సాక్షిపత్రిక మీద అక్కసు వెళ్ళగట్టుకుంటున్నారా? ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతున్నారు, అవినీతిలోంచి వచ్చినటువంటి పత్రికని మాట్లాడుతున్నారు. ఏది అవినీతి? అవినీతి నుంచి పుట్టిన పత్రిక అయితే మీరు 10 రకాల మీడియాని ఏ అవినీతితో మేనేజ్ చేస్తున్నారు? అవినీతి గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుంటుంది. నిన్నగాక మొన్న దొంగలాగా పట్టుబడ్డారు తెలంగాణ రాష్ట్రంలో కోట్ల రూపాయలు బ్యాగులు పంపించి. ఓటుకు నోటు కేసు, ఓటుకు కోట్ల కేసులో మీరు ఒక దొంగ, చివరికి ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేటటువంటి ఒక పట్టుబండ దొంగలాగా మీరు మారిపోయి ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సిద్ధంగాండి, మీ ఆస్తుల వ్యవహారం మీద, మీ హెరిటేజ్ వ్యవహారాల మీద, మీ కొడుకు, మీ భార్య, మీ కోడలకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాల మీద విచారణకు సిద్ధంగాండి. మీడియా ముందు గంటల కొద్ది ఉపన్యాసాలు కాదు, శ్వేతపత్రాలు కాదు, ఒక్క విచారణకి, ఒక్క ఎంక్వైరీకి నికార్స్గా మీరు ముందుకు రండి. ఈ రోజున ఎదుటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి చేయాల్సినంత అన్యాయం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై మీరు చేశారు. ఆయన రెక్కలు విరిచే ప్రయత్నం చేశారు, ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, కాళ్ల కింద పెట్టి తొక్కే ప్రయత్నం చేశారు. ఇవాళకి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేని, సహించలేనటువంటి స్థితిలో ఉన్నారు అంటే మీరు ఏ రాజకీయమో మీరు ఆలోచించుకోవాలి. ప్రజల్లో తేల్చుకోవాలేదన్నా ఉంటే అంతే తప్ప ఇంత అసహనంగా మాట్లాడడం అనేటటువంటిది అది వీరోచిత లక్షణం కాదు, ఒక నాయకుడి లక్షణం అంతకంటే కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడు, ఆయన ఎప్పుడూ కాదు, ఒక పార్టీ పెట్టింది కాదు. మామ పార్టీ పెడితే ఆయన్ని వెన్నుపోటు పొడిచి చివరికి చావడానికి కూడా కారణమై ఆ పార్టీలో ఇవాళ ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్నారు. అది ఆయన నాయకత్వం. కనుకనే ఇవాళ ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, ఆయనపైన ఎవరు వేలెత్తి చూపకూడదు అనేటటువంటి ఒక ధోరణి, ఒక నియంతృత్వ ధోరణి ఈ రోజున ప్రబలుతోంది. ఇది రాజకీయాల్లో సరైనటువంటి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అండా ఉండకూడదు, అన్నీ మాకే బాకాలు వదాలి, అన్ని పత్రికలు మమ్మల్నే కీర్తించాలి అని అంటే ఇది ప్రజాస్వామ్యం చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎడిపోతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజున శ్వేతపత్రాల పేరుతోటి నయవంచనలు చేయడం మానుకోండి. ఈ రోజున మీడియా మీద ఈ అసహనానికి కారణమేంటో అనేటటువంటిది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మేము కూడా చాలా బహిరంగ చర్చకి మళ్ళొకసారి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున మీడియాని ఎవరు భ్రష్టు పట్టించారో బహిరంగ చర్చకు సిద్ధమైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా ఆలోచించుకోవాలని చెప్పి